తెలుగువారి వంటలో ఇవాళ అనపగింజల పులుసు ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా అనపగింజలు మీకు బాయిల్ చేసుకోవాలి 2-3 విజిల్స్ కుక్కర్లో. దాంతోపాటు మీరు పొటాటో అయినా వేసుకోవచ్చు లేదా వంకాయ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు తగినంత, కొత్తిమీర పైన గార్నిషింగ్కి, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. నేను చూపించింది ఇప్పుడు 200 grams అనపగింజలకి 2 potatoes 2 కలిపి ఉడకబెట్టుకున్నా. దానికి తగ్గట్టు నేను ఇప్పుడు గ్రేవీ మీకు చూపిస్తున్నా. సో మీకు చింతపండు నిమ్మకాయ సైజ్ అంత తీసుకోవచ్చు. ఆ సైజ్తో కొంచెం నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. 4 tablespoons నూనె, పోపుకు కావలసిన సామాన్లు, టమోటాలు 3-4 పడుతుంది, చిన్నవైతే, పెద్దవైతే 2 సరిపోతుంది. ఆనియన్స్ 2 ఆనియన్స్, ఇవి కావలసిన పదార్థాలు. కానీ గ్రేవీకి కావలసిన పదార్థాలు పుట్నాల పప్పు 2 tablespoons, జీలకర్ర 2 tablespoons, ఎండుమిరపకాయలు, కారం మీరు ఎంత తింటారో అంత, నేను మాత్రం 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ధనియాలు 2 tablespoons. ఈ 4 ముందుగా ఫ్రై చేసుకోవాలి డ్రై పాన్ పైన. ఆ తర్వాత ముందుగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 3 బాగా డ్రై పాన్ పైన మనము ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని మనము దీన్ని పప్పులతో కలిపి పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. ఒక 2-3 గ్రైండ్స్ రానిచ్చాలి. జస్ట్ మీరు గ్రేవీలాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఎండుమిరపకాయలు, పుట్నాల పప్పు, జీలకర్ర, ధనియాలు అంతా ఇలా మిక్సీలో మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎలా అంటే మీరు ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ముందుగా బాగా నూనె కాగిన తర్వాత మీరు పోపుకు కావాల్సిన సామాన్లన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా మీరు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. 3/4 వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా 3/4 ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అనుకున్న టమోటాలు దీంట్లోకి వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ రెండు కలిపి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా బాగా మీకు ఆయిల్ వచ్చేలాగా మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇలా టమోటాలు, ఆనియన్ ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చూపించిన అనపగింజలు, పొటాటో ఇవన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇది కూడా ఒక 5 minutes వేగాలి. ఇందులోకి ఉప్పు మనం అనుకున్న 1 టేబుల్ to 1.5 tablespoons మీకు పడుతుంది. ఇది కూడా బాగా మీకు వేయించుకోవాలి. ఆ ఉప్పు అంతా దీనిలోకి వెళ్ళేంత వరకు ఒక 5 to 5 minutes ఇవంతా కలిపి ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా బాగా ఫ్రై అవుతున్న దాంట్లోకి మనము ముందుగా రుబ్బుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసి మొత్తం దీని ఈ కూరలకన్నిటికీ పట్టించేలాగా మనము వేసుకోవాలి. దీంట్లోకి 1/2 glass వాటర్ కూడా మనము వేసుకోవచ్చు అన్నమాట. మొత్తం క్లీన్గా దీనిలో వేసి బాగా కలబెట్టాలన్నమాట. ఆ తర్వాత ఇలా మొత్తము మీకు ఈ అనపగింజలకి, పొటాటోకి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా 1-2 minutes మనము కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ పేస్ట్ మన కింద మాడకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా అనుకున్న చింతపండు నీళ్ళు కూడా ఇందులోకి పోసుకోవాలన్నమాట. ఇందులో పోసుకున్న తర్వాత మనము బాగా కలపెట్టుకొని తగినంత వాటర్ మనకు కావాల్సిన సబ్స్టెన్స్తో మనము వాటర్ పోసుకోవాలన్నమాట. సో 1/2 glass వాటర్ పడుతుంది. ఎందుకంటే ఈ పేస్ట్ మనకు ఇంకా దగ్గర పడుతుంది అన్నమాట. సో 1/2 glass వాటర్ పోసుకోవాలన్నమాట. మీకు ఇలా మీకు మొత్తము దగ్గరకు వచ్చేలాగా మనం బాగా
ఉడికించుకోవాలన్నమాట. మీకు ఆల్మోస్ట్ ఇలా సబ్జీలాగా తయారవుతుందన్నమాట. ఇది మీరు ఒక 2 to 3 minutes కలబెడుతూ ఉంటే మీ కింద అడుగంటకుండా ఉంటుంది. దీన్ని మీరు బౌల్లోకి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది. కొత్తిమీరతో చల్లి మనం బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది. మీకు ఇది చపాతీకి కానీ లేదా వైట్ రైస్కి కానీ లేదా పొంగల్ వైట్ పొంగల్కి కానీ లేదా మీరు రోటీకి కానీ దేనికైనా ఈ గ్రేవీ సూట్ అవుతుంది. ఈ గింజల పొదలు మీరు ఏ బఠానీ ఏదైనా వేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ వంట ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.